తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యుల నారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపు చర్య కింద రిజిస్టర్ చేసినటువంటి కేసులు గాని అక్రమంగా పంపించినటువంటి నోటీసుని గాని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎందుకు ఇలా జరిగిందంటే 2019 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చినప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక పక్క ప్లానింగ్ కింద తెలుగుదేశం పార్టీని అంతం చేయాలనే ఆలోచనతో ఈ రోజు ఉన్న ప్రతిపక్ష నాయకుల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇటువంటి అక్రమ కేసులు రిజిస్టర్ చేయించి ఏదో ఒక రకంగా వాళ్ళ తాలూకా నాయకత్వాన్ని అనగదొక్కాలనేటటువంటి ధోరణి మనం చూస్తూనే వచ్చాం. అందులో మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు గాని కొల్లు రవీంద్ర గారు గాని జేసీ ప్రభాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి గారు గాని ప్రభాకర్ గారు గాని ఇలా రాష్ట్ర నలుమూలల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అందరి మీద కూడా బురద జల్లి ఆయన మీద అక్రమ కేసులు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే రకమైనటువంటి పద్ధతిలో అక్రమంగా కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో మరొక ముఖ్యమైనటువంటి ఆలోచన మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సుమారు 11 కేసులు సిబిఐ ఈడీ రిజిస్టర్ చేసినటువంటివి ఈరోజు వరకు ఉన్నాయి. అటువంటి కేసుల మీద ఈరోజు వరకు ఒక స్పష్టమైనటువంటి నివేదిక జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనకు అమితంగా ప్రేమించేటటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు వరకు కూడా పెట్టలేకపోయారు. స్టేలు తెచ్చుకొని ఆ కేసులన్నీ అడ్డం పెట్టుకోవడానికి ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు. సిబిఐ ఈడీ అన్నీ కూడా కలిసికట్టుగా కేసులు ఒకే ఇది మీదకి తీసుకొని రండి అని వాళ్ళు ప్రయత్నాలన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ఆ విషయాల మీద ఎప్పటి నుంచి అయితే కేసులు రిజిస్టర్ అయ్యాయో అప్పటి నుంచి కూడా మేము ప్రశ్నిస్తూనే వచ్చాం. ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అవినీతి చేశారు, మీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, దాని మీద ఏంటి సంగతి అని ఇంతవరకు ప్రశ్నిస్తే ఒక్కసారి కూడా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి వ్యక్తి ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ పదే పదే నాకు ప్రశ్నిస్తున్నారు, నా దగ్గర సమాధానం లేదు, నేను అవినీతి చేస్తున్నాను, నా దగ్గర ఈరోజు చెప్పుకోవడానికి ఏమీ లేదనేటటువంటి ఆలోచనతో మేమందరం ఎలాగో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళం అవినీతి బురదలో మేము దొరిలాం, ఈరోజు మాకు సమాధానం చెప్పుకోవడానికి లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఈ బురద చల్లేస్తే ప్రజలు వీళ్ళందరూ కూడా ఒకటే కదా అనుకుంటారనే ఆలోచనతో ఈ 2 సంవత్సరాల నుంచి ఒకే ప్రయత్నం కింద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బురద జల్లాలన్న ఆలోచనతో చేస్తున్నారు. అందుకనే నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు తెలుగుదేశం పార్టీ అవినీతి చేసింది అని మాట్లాడే ముందు సిబిఐ కానీ ఈడీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 43,000 కోట్ల రూపాయలు అవినీతి డబ్బు సంపాదించుకున్నారు, బెంగళూరులో లోటస్ పాండ్లు కట్టుకున్నారు, ఎక్కడికక్కడ ఆస్తులు సంపాదించుకున్నారు, షెల్ కంపెనీలు పెట్టి విదేశాలకు కూడా ఈ యొక్క డబ్బును మళ్లించుకొని ఇష్టాసారంగా ఈ యొక్క రాష్ట్ర ఖజానాని దేశ ఖజానాని కొల్లగొట్టారని ఏవైతే ప్రభుత్వ తాలూకా సంస్థలు ఈడీ కానీ సిబిఐ కానీ కేసులు పెట్టిందో మా మీద మీరు ప్రశ్నించే ముందు, మా మీద మీరు కేసులు పెట్టే ముందు ముందుగా మీరు ప్రజలకి మీ గురించి మీరు సమాధానం చెప్పండి, లేకపోతే చెప్పే దమ్ముందా లేదో అదైనా మీరు స్పష్టంగా చెప్పండి. ఇన్ని సంవత్సరాలైంది ఒక్కసారైనా మా నాయకుడి మీద ఈ కేసులు పెట్టారు, కేసు నంబర్ 1 ఇదిగో ఈ కేసు పెట్టారు, ఇందులో ఈ తప్పులు ఉన్నాయి, ఇందుకోసం మేము అక్రమంగా పెట్టిన కేసు అని మేము చెప్తున్నామని A1 కానీ A2 కానీ వాళ్ళ సెక్రటరీలు కానీ అడ్వైజర్లు కానీ ఒక్కరైనా సరే ఎక్కడైనా మాట్లాడగలిగారా లేకపోతే మాట్లాడే దమ్ముందా అని ఈరోజుకి నేను ప్రశ్నిస్తున్నాను. మీకు మాట్లాడే దమ్ము లేదు మీ మీద ఉన్న కేసులు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులైనా పెట్టండి, ఆధారాలతో సహా అవి తప్పు అని నిరూపించడానికి మా దగ్గర అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఈరోజు మీరు ఏవైతే కేసులు పెట్టారో దానికి కూడా మా రవీంద్ర గారు అన్నీ కూడా స్పష్టంగా చెప్పారు, ఒక్క కేసు కూడా ఎక్కడ కూడా పనికిరానటువంటి అక్రమంగా కేసులు పెట్టారు. మేము కోర్టుకి వెళ్తే ఇమీడియట్గా కేసులు అన్నీ కూడా రద్దు అయ్యేటటువంటి కేసులు పెట్టారు, అది మీకు కూడా తెలుసు. కాకపోతే డైవర్ట్ చేయాలి, బురద చల్లాలి కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ ప్రయత్నంలోనే ఉంటారు, ఇది తప్పు జరిగిందనేటటువంటి ప్రెస్ మీట్లు పెట్టి డైవర్ట్ అవుతారనే ఆలోచనతో మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తూ ఇచ్చేశారు. అయితే డైవర్ట్ చేయడానికి కూడా ముఖ్యమైనటువంటి కారణం ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైనటువంటి సమస్య ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకు. మొన్నటి వరకు ఎన్నికలు జరిగాయి, ఎన్నికల్లో ఎలక్షన్స్ అన్నాక ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్లో నిమగ్నమై పనిచేస్తుంది కాబట్టి కాస్త విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఏ స్థాయి మీద పార్టీలందరూ కూడా కలిసికట్టుగా కలిసి పోరాడాలో అది జరగలేకపోయింది.
ఈరోజు ఎప్పుడైతే ఎలక్షన్లు అయ్యాయో మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశం మీద గట్టిగా పోరాడుతుంది. అందులో కూడా మేము పోరాడలేమనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా మలుపు తిప్పాలనేటటువంటి ఒక స్కెచ్ వేసి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ యొక్క కేసుల మీద మాట్లాడుతుంది అన్నటువంటి ఆలోచనతో డైవర్ట్ చేయడానికి ఇది ఒక పెద్ద ప్రధానమైనటువంటి అంశం. అంటే ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి రెండు ఇష్యూలు, మీకు నీతిగా నిజాయితీగా మీరు వచ్చి ఈరోజు పరిపాలన కొనసాగించి ముఖ్యమంత్రిగా అయితే ప్రజలకు సమాధానం చెప్పండి. ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుడైనా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడే ముందు మీకు అత్యంత ప్రేమ కలిగినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు ఏవేవి రిజిస్టర్ అయ్యాయో, ఆయన ఆస్తులు ఏ రకంగా సంపాదించుకోలేదో, ఒక్క అవినీతి కేసు కూడా ఆయన మీద ఉండకూడదని ఏదైతే మీరు నమ్ముతున్నారో అది ప్రజలకి సూటిగా వచ్చి చెప్పండి. దాని గురించి మీకు మాట్లాడే దమ్ము లేదు కానీ ఈరోజు మీ తాలూకు బురదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రాసేస్తామని అనుకుంటే మీరు చెప్తున్నటువంటి అబద్ధాలు 10 సార్లు 15 సార్లు చేస్తే ప్రజలు ఏదో నమ్మి మీ వెనక ఆ యొక్క స్టోరీస్ అన్ని నమ్మేస్తారని అనుకుంటే అది కేవలం మీ తాలూకు భ్రమ మాత్రమే. దానికి ఉదాహరణగా చెప్పాలంటే ఈరోజు మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారి మీద పెట్టిన కేసు ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఊరికే జైలుకు పంపించాలి ఏదో బురద జల్లాలని పెట్టారు. కోర్టులు కూడా తీర్పులు ఇచ్చాయి. ఎప్పుడైతే కోర్టులు కూడా ఈ రకమైనటువంటి తీర్పులు అంటే న్యాయం పక్కన నిలబడి తీర్పులు ఎప్పుడైతే ఇస్తున్నాయో మీరు కోర్టులను కూడా డిఫేమ్ చేయడానికి వాళ్ళ మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేశారు. రేపు సుప్రీం కోర్టులు కూడా మీకు అగెన్స్ట్గా తీర్పిస్తే దాన్ని కూడా డిఫేమ్ చేయడానికి మీరు రెడీ అవుతారు. మీరు ఆల్రెడీ జడ్జిల మీద ఆల్రెడీ స్టార్ట్ చేశారు, చీఫ్ జస్టిస్ల మీద ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మరి ఈ రకంగా ఎవరు మీకు అడ్డం వచ్చినా సరే మీరు చెప్పిందే రైటు, ఇంకెవరు ఏది చెప్పినా సరే రాంగ్ అనేటటువంటి పద్ధతిలో ప్రతి ఒక్కరి మీద బురద జల్లుతున్నారు. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు, అవి ఎలాగో ఏమి కావు, కోర్టు నుంచి ఏ ప్రాసెస్ జరగాలి అదంతా కూడా జరుగుతుంది. కానీ మీరు ముందుగా నీతి నిజాయితీ అవినీతి ఏంటి అనేది మీరు మాట్లాడాలని అంటే నేను సూటిగా అడుగుతున్నాను, రేపు పెడతారో ఈరోజు పెడతారో ఎల్లుండి పెడతారో ఎప్పుడు పెట్టినా సరే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడే ముందు A1గా A2గా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎందుకు కేసులు పెట్టారో అది దాని తాలూకా ఇదేంటి నిజ నిజాలు ఏంటి అనేది స్పష్టంగా ప్రజలకి చెప్పండి. అప్పుడు కానీ మీకు మాట్లాడేటటువంటి అర్హత లేదనేది కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరొక విషయం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని డైవర్ట్ చేయడానికి ఏదో చేశామని కానీ మీరు సంకలు గుద్దుకుంటే మాత్రం అది కూడా మీరు మళ్ళీ పొరపాటు పడుతున్నారు. మేము ఖచ్చితంగా దాని గురించి ఒక నిబద్ధతతో పోరాడాలని చూస్తున్నాం. మీరు ఈరోజు అధికార పార్టీగా ఉండి లీడ్ చేసి ఈరోజు ఢిల్లీలో అన్ని రకాలైనటువంటి హెల్ప్ కూడా ఈ యొక్క ఉద్యమానికి మీరు సమకూర్చి ప్రభుత్వ పరంగా మీరు లీడ్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఎంత బాధ కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి యూనియన్స్తో మాట్లాడి నేను మీ అందరికీ కూడా సహకరిస్తాను, ఢిల్లీలో మీ పోరాటం లీడ్ చేస్తామన్నది పోయి మీ దగ్గరే ఉన్నాయి కదా 7,000 ఎకరాలు అమ్ముకోండి అని చెప్తారు ఆయన కూడా. ఈరోజు స్టీల్ ప్లాంట్ని కాపాడమని చెప్తే స్టీల్ ప్లాంట్ అమ్మమని మీరే పక్క నుంచి ఈరోజు ఆ యూనియన్స్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్తారా? అంటే మీరు ఎలాగో పోరాటం చేయరనేది ఒక రకంగా చెప్తూనే మీరు కూడా ఏ రకమైనటువంటి అడుగులు కూడా ఈ ఉద్యమానికి వేయొద్దు అన్నటువంటి ఆలోచనతో మీరు నడుస్తున్నారు. ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని లీడ్ చేసేస్తుందో, ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టిగా ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద మాట్లాడతారో అని మమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఏదో మా మీద భయపెట్టించే భ్రమలో పెట్టడానికి ఇటువంటి కేసులు మీరు పెడతారు. కేసులు ఎన్ని పెట్టినా సరే మేము అందరం కూడా సిద్ధపడి ఉన్నాం. అక్రమంగా కేసులు ఇవన్నీ అన్యాయంగా పెట్టినటువంటి కేసులు, మీలాగా కేసులు పెడితే పారిపోయేటటువంటి వాళ్ళం కాదు. ఏ కేసులు పెట్టినా సరే మేము నిజ నిర్ధారణ చేసుకొని సాక్ష్యాధారాలతో ముందుకు ప్రెస్ దగ్గరికి బలంగా వచ్చి చెప్తున్నాం. కాబట్టి మాకు ఎటువంటి భయం లేదు. రేపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కూడా మేము ధైర్యంగా మేము ఇలాగే పోరాడతాం. మరి మీ చిత్తశుద్ధి ఏంటో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మీరు నిరూపించుకోవాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ యొక్క ఏపీ భవన్నే వేదికగా చేసుకొని ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నుంచి ఉద్యమాలు మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విద్యార్థులు కానీ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి చాలామంది వ్యక్తులు ఇక్కడ ప్రదర్శన చేసుకోవడానికి అట్లీస్ట్ మనకు సంబంధించినటువంటి ఏపీ భవన్ ఉందనంటే ఇక్కడ పోలీసు యంత్రాంగం పెట్టి ఒక్కరిని కూడా లోపల కూడా అలౌ చేయట్లేదనంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఒకసారి మనం అందరం గమనించాలి. అంటే ఢిల్లీ స్థాయిలో ఏదో రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం అని కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని పోరాటం చేయడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించడానికి ఈ యొక్క నిర్ణయాన్ని మళ్ళీ పునఃసమీక్షించుకోవాలని కోరడానికి, డిమాండ్ చేయడానికి ఢిల్లీలో వచ్చి ఏపీ భవన్లో వాళ్ళందరూ కూడా ధర్నా చేద్దామని ఒక కార్యక్రమం పెట్టుకుంటామనంటే
రాష్ట్ర ప్రభుత్వం అది కూడా జరగకుండా ఇక్కడికి రానివ్వట్లేదు, అక్కడ నుంచి అక్కడక్కడ నుంచి ట్రైన్లు ఎక్కుతున్నారంటే అక్కడ కూడా వాళ్ళందరినీ కూడా ఆపేస్తున్నారు. మీరు ఈరోజు రాష్ట్రం పక్షాన మీరు పోరాడితే, రాష్ట్ర హక్కుల గురించి మీరు పోరాడితే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేలు గురించి మీరు పోరాడుతుంటే ఎందుకు వీళ్ళందరినీ కూడా మీరు ఆపుతున్నారు? ఎందుకు ఈ ధర్నాలు చేయకుండా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? అయితే మీరు ఒప్పందం కుదుర్చుకున్నట్టేనా? పాస్కో వాళ్ళతో మీరు ఒప్పందం కుదుర్చుకొని స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి మీరు కూడా మీరు చేయాల్సినటువంటి సంతకాలన్నీ కూడా చేసేసి ఈరోజు ప్రజల్ని భ్రమ పెట్టడానికి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మళ్ళీ ఎక్కడ మేము ఈ విషయాలన్నీ కూడా లేవనెత్తుతామని డైవర్ట్ చేయడానికి ఈ రకమైనటువంటి కేసులు. మీరు కేసులు పెట్టండి, ఎన్ని పెట్టండి, మేము మాత్రం డైవర్ట్ అయ్యే పరిస్థితి లేదు. స్టీల్ ప్లాంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పోరాడాలి, ముందుండి పోరాడాలి. ఇటువంటి లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడితే ప్రజలు కూడా ఈరోజు చెప్పుతో కొట్టేటటువంటి పరిస్థితి వస్తుందనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సూటిగా మేము హెచ్చరిస్తున్నాం. మరి అదే రకంగా మీరు అవినీతి జరిగిందని అమరావతి మీద పదే పదే చెప్తున్నారు. కోర్టులకు వెళ్ళిన తర్వాత కోర్టులు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటటువంటి మాట ఎక్కడ ఉత్పన్నం కాదని ఇచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ అదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఏదో ప్రజలు దీన్ని కనెక్ట్ అయిపోతారు, ప్రజలు ఆ రోజు నమ్మి మా కోర్టులు వేశారు కాబట్టి ఈ ఇష్యూని మళ్ళీ కాన్స్టెంట్గా ఇచ్చేద్దాం. ప్రజలు నమ్ముతున్నటువంటి అంశం చెప్పమంటారు జగన్మోహన్ రెడ్డి గారు, అది చెప్పాలనంటే ఏవన్నీ చిన్న పిల్లాడు నుంచి పెద్దవాడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ఏవన్ ప్రధాన ముద్దా ఎవరయ్యా అనంటే చెప్పేటటువంటి పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రకంగా లోతుగా వెళ్ళినటువంటి అంశం మీ మీద ఉన్నటువంటి కేసులు, మరి దాని మీద మీరు స్పష్టంగా చెప్పండి. నేను తప్పు చేయలేదన్న మాట అయినా చెప్పండి, నా మీద ఏ రకంగా ఇరికించారని చెప్పండి. రాష్ట్రం మొత్తం అన్ని పాదయాత్రలు చేసి అన్ని కిలోమీటర్లు తిరిగారే, ఆ రోజు చాలా చూసాం. ఇంత నిజాయితీగా మీరు అందరూ కూడా తిరిగి ఆ రోజు ప్రజలందరినీ కూడా ఓట్ల కోసం కలుస్తున్నారు, మరి ఏవన్న అనేటటువంటి ముద్ర ఉంది కదా, దాన్ని చెరుపుకోవడానికి మీరు ఏ ప్రయత్నం చేస్తారనంటే మీకు దమ్ము లేదు. ఒక్క మీటింగ్ కూడా పెట్టి నా మీద అక్రమంగా కేసులు రిజిస్టర్ చేశారని చెప్పుకునేటటువంటి దమ్ము లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏది చేయకపోతే సూటిగా చెప్పండి ప్రజలకి, మీరు ఏ తప్పు చేయలేదు, నా దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయి, ఇటువంటి తప్పుడు కేసులు పెట్టారనేది మీరు చెప్పండి. కోర్టు విచారణ ఫేస్ చేయడానికి కూడా మీరు ఈరోజు అడ్డం పెట్టుకున్నటువంటి విషయం ఏంటి? నేను ముఖ్యమంత్రి, నేను కోర్టుకు రాలేదని ముఖ్యమంత్రిని మీరు ముద్దాయిగా సేవ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని అంటే ఎంత చిత్తశుద్ధి అండి మీది. మీరు మాత్రం ఈ రకంగా మీ తాలూకా కేసుల గురించి మాట్లాడరు, మీ తాలూకా కేసులు పక్కన పెట్టుకొని దాన్ని రాజీ పడ్డానికి, దాన్ని ఏ రకంగా కేసులన్నీ కూడా ఇచ్చేయాలో, అక్రమంగా తీసేయాలో, స్టేలు తెచ్చుకోవాలో, దానికోసం మీరు అన్నీ కూడా పక్క నుంచి లోగుట్టుగా అన్నీ కూడా చేసుకొని లేని అంశాలన్నీ కూడా లేవనెత్తి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, తెలుగుదేశం పార్టీ ఇది చేసిందని ఏదో బురద జల్లే కార్యక్రమం మీరు పెట్టుకుంటారు. కాబట్టి ఇటువంటి తప్పుడు అంశాల్లో మేము బెదిరేది కానీ, మేము ఏదో ఎమోషనల్ అయిపోయి ఇదైపోయింది అదైపోయింది అని చెప్పేది ఏమీ లేదు. మేము చాలా క్లారిటీతో ఉన్నాం. కేసులు ఈరోజు నిరూపించుకోవాల్సింది మీరే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిరూపించుకోవాలి. అవినీతి చేయలేదన్న మాట కూడా నిరూపించుకోవాల్సింది మీరు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని లీడ్ చేసి దాన్ని కాపాడడానికి, దాన్ని ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా మీరు చేయాలని ప్రతిపక్ష పార్టీగా మీకు డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సేవ్ చేయడానికి మీరు ఎంతటి ఉద్యమానికి మీరు ముందుకు నడిచినా సరే మా వంతుగా అందరం కలిసి పనిచేయాలన్నటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ అందరం కూడా మద్దతు ఇస్తాం. ఈరోజు ఉన్నాటికే మీకు దిక్కు లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు. ప్రత్యేక హోదా మా ఎంపీలు వస్తే మేము సాధిస్తామని ఆ రోజు చెప్పారు. రైల్వే జోన్ మేము వస్తే మేము సాధించి తీసుకొని వస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేతకాని వాళ్ళు ఈరోజు ప్రభుత్వం ఎన్డీఏలో ఉండడానికి పదవుల కోసం అని మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయించుకొని 22 మంది ఎంపీలతో ఈరోజు వస్తే ఒక్కరు కూడా పల్లెత్తి ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. 2 సంవత్సరాలు అవుతుంది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవేవి రావాలి ఒక్క అంశం గురించి మాట్లాడరు. ఉన్నదే రావట్లేదు అని అనుకుంటే ఉన్నది కూడా పోయింది అన్నటువంటి విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా వెళ్ళిపోతుంటే కనీసం దాన్నైనా ఆపుతారనుకుంటే దాంట్లో కూడా ఏ రకంగా డబ్బు సంపాదించుకోవాలని ఆ ఉన్న కంపెనీలతో మీరు లావాదేవీలు ఆడుకొని ఈరోజు నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ఉక్కు కార్మికులు కానీ ఆ ఉక్కు తాలూకు ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి వ్యక్తులను కూడా అణచివేయడానికి మీరు చేస్తున్నటువంటి ధోరణి కరెక్ట్ కాదనేది జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూటిగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీ యొక్క ఈ యొక్క ప్రాపగాండా ఇదంతా కూడా మానుకొని ప్రజలకి మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో మీరు పనిచేయండి. ఊరికే తెలుగుదేశం పార్టీని అంతం చేస్తామన్నటువంటి ఆలోచనతో మీ తాలూకా నాయకులు పరిపాలన ఎలా చేయాలో మానుకొని ప్రతిరోజు కూడా బూత్ పుస్తకాలు చదువుకొని రేపు తెల్లవారితే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎంత క్రియేటివ్గా మనం తిడదాం. టాప్ టు బాటమ్ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మంత్రుల దగ్గర నుంచి స్థానిక కార్యకర్తల వరకు
తెల్లవారు లెగిస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలేంటి ఇది కాదు. తెల్లవారు లెగిస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నిన్న ఏ బూతులు తిట్టాం, ఈరోజు ఇంకా కొత్తగా ఏ రకంగా తిడదాం, ఇంకా క్రియేటివ్గా ఎలా తిడదాం, దీనికోసం మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది, దీనికోసం మీకు పదవుల్లో కూర్చోబెట్టింది, ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు, ఏదో మేము భయపెట్టాం, ఈరోజు ఒక వ్యవస్థ పెట్టుకొని ఓట్లు సంపాదించుకుంటాం, రేపు కూడా ఎలా గెలిచేస్తాం, డబ్బులు ఖర్చు పెట్టేస్తాం అంటే ప్రజలు ఒకసారి మోసపోతారేమో, రెండుసార్లు అవుతారేమో, కానీ మరి నిరంతరం మోసపోతారన్నటువంటి ధోరణి మాత్రం ఎప్పుడు జరగదు అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద చిత్తశుద్ధితో పోరాడమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.